డాక్టర్లు పోలీసులు పారిశుద్ధ్య సంబంధిత సిబ్బందితో పాటు మీరు కూడా గొప్ప మూతి కట్టుకోకపోతే లేనిపోని తిప్ప ఇది చెప్తే మీకు తప్ప వేసుకోపోవటం అనుకున్నారు పెద్ద గొప్ప చాలా జాగ్రత్త మీరు ఎదురుగా కూర్చుంది ప్రాణాలు పణం పెట్టి వందల మంది మనుషులు వచ్చి చేయి తాగిపోతున్నారు అయినా భయపడకుండా కూరగాయలు అమ్ముతున్నారు మీరు అమ్మాల్సింది కూరగాయలు అంతేగాని గాయాలు కాదు చాలా జాగ్రత్త మే ఆఖరు వరకు మనం జాగ్రత్తగా ఉన్నామంటే మన మొత్తం మన దేశం చాలా బాగా ఉంటుంది కులాలు మతాలకు అతీతంగా అందరూ ఏకతాటి మీద నిలబడి బయట ప్రభుత్వం బార్లు తెరిచినా కూడా మీరు బార్లుగా నిలబడి కొనుగోలు చేయకుండా కుటుంబాన్ని కాపాడుకోండి చాలా జాగ్రత్త పోలీస్ అధికారులకి డాక్టర్లకి శానిటైజర్ చేసే వాళ్లకు సహాయపడండి విద్యుత్ కార్మికులు బ్యాంకు వాళ్లు అందరూ ప్రాణాలు పణంగా పెట్టి మనకు సేవ చేస్తున్నారు అధికారం ఇచ్చారు కదా ఓటేసి మరి అధికారం చెప్పినట్టు వినకపోతే ఎట్లా పోలీసులకు మీరేమని అంటారా పగ ఇది కరోనా సెగ కోస్తున్నది సిగ ఎక్కడి నుంచో తెలియదు దీన్ని దుంప తెగ మన మీద పట్టుకుంది పగ రగిలిపోతున్నాం బగపగ మీరేమో ఎరుగుతున్నారు బొగబొగ ఏంటి దగ మనం ఒకటి ప్రపంచంలో గొప్ప పేరున్న ఊరు కావాలి కులాలకు మతాలకు అతీతమైన ఊరిది ఒక్కరు బాధపడ్డా ఊరు మొత్తం బాధపడుతుంది అసలు పోలీసు అడిగితే తప్పు ఒక్కసారి ఎత్తితే కర్ర పడాలి దెబ్బతో పిర్ర దెబ్బతో తిరిగిపోద్ది బుర్ర మీరు తోటి ఒకే ఊరు అని మీరు అయ్యా బాబు అంటున్నారు చాలా జాగ్రత్త ఇది ఈ మే నెల 27వ తేదీ వరకు చాలా జాగ్రత్త ముస్లిం సోదరులందరూ ఇళ్లలోనే ఉండి జాగ్రత్తగా నమాజ్ చేసుకుని అల్లాను ప్రార్థించాలి హిందువులందరూ ఇంట్లో పూజలు చేసి దేవుణ్ణి ప్రార్థించాలి క్రిస్టియన్లు ప్రార్థనలు చేయాలి మీ కుటుంబాలకు కాదు దేశం కోసం మనందరం ఒక తాటి మీద ఒక మాట మీద ఉండాలి అందరూ జాగరూకత వహించాలి చెప్పింది చేయాలి నీ బిడ్డ నీ మాట వినకపోతే ఎంత కోపడతావు అట్లానే ప్రభుత్వం అనే భరతమాత తల్లి మాట వినకపోతే ఎట్లా ప్రపంచంలో 30 కోట్ల జనంలో 10,000 మందికి వచ్చింది జబ్బు 131 కోట్ల ఉన్న జనంలో కొద్ది మందికే వచ్చింది అది మన దేశం కనుక మీరందరూ తెలుసుకొని సహాయకరి చేసి ప్రభుత్వం ఏం చెబితే దానికి తోడ్పడుతూ మీ కుటుంబంలో మందు అలవాటు ఉన్న వాళ్ళని దూరంగా ఉంచి వాళ్ల చేత మాన్పించి మీరందరూ సహకరిస్తే ఈ ఆర్టీసీ బస్టాండ్ ఇక్కడ మీ కూరగాయలన్నీ మళ్ళా మన మార్కెట్కు వెళ్లే అదృష్టం త్వరలో ఒకటి నుంచి వస్తుంది మనందరం మన భరతమాతను గౌరవించుకుంటాం మన భరతమాత ఈరోజు పెట్టుకుంది గుండె కోత ఇప్పుడు ప్రజలు ఇవ్వాలి ఊత ఎక్కడి నుంచి వచ్చిందో తల్లి కరోనా రోత ఆ కష్టం మనం కొడుతున్నాం ఈత మనం దాటితే అట్లా గీత ఇంకా వేసుకుంటాం నోటికి మూత. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోలు చూడాలంటే మా ఛానల్ మనం 99ను సబ్స్క్రైబ్ చేసుకోండి. న్యూస్ అప్డేట్ వీడియోలతో మీ ముందు ఉంటాం.